ఏలూరు జిల్లా కాయక్లూరు ముదినేపల్లిలో హత్య చేయబడ్డ వైసీపీ నాయకుడు వర్రే నాగేంద్రరావు కుటుంబ సభ్యులను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ పరామర్శించారు. ఈ హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 2018 SC ST యాక్ట్ ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు అందజేస్తామన్నారు. బాధిత కుటుంబానికి 2.5 ఎకరాల పొలం, 4,20,000 రూపాయల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఏర్పాటు చేయాలని రెవెన్యూ వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ వాళ్ళు తక్షణ సహాయం కింద 10,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఆ రంగబొమ్మ రోజు కూడా ఎస్ఐ గారు ఆయన వచ్చినప్పుడల్లా కనపడని మా ఆయన గారిని ఆయన రాగానే ఎమ్మటనే బొమ్మ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు సార్ స్టేషన్ గారికి. మమ్మల్ని అందరినీ ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఆడవాళ్ళ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి స్టేషన్ దగ్గర సాయంకాలం దాకా కూర్చోబెట్టారు. మేము తప్పు చేసామని కూర్చోబెట్టారా? మా మీద కేసులు ఎందుకని అట్లా ఆ రోజున అంటే మీరు పార్టీలో ఉన్న వాళ్ళకి పనులు చేస్తారు, జనాలకు చేయరా? తీసుకెళ్లారు, మేము చేసిన తప్పని తీసుకెళ్లారా? మా మీద కేసు కట్టాలిగా. తెలుసు సార్, నాకు ఆయన ఉంటే ఆయన దగ్గరే ఉండేది, ఫోన్ ఆయన దగ్గరే ఉంటుంది. అక్కడి నుంచి సార్ మొదలు ఇప్పుడు ఈ సాయిపుల కుర్రోడికి గొడవకి మా ఆయన చచ్చిపోయి అంత బతుకైతే బతకలేదు సార్. మా ఆయన గారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద అస్తాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు వరకు కూడా మా ఇంటికి సాలికి ఎవరో కూడా వచ్చి పార్టీ వాళ్ళు ఇంతవరకు పలకరించాల. పార్టీ అంటే ఒక డిఎన్ఆర్ గారు కాదు కదా, జగన్ గారు గారి నుంచి ఆయన పుట్టిన పార్టీ రాజశేఖర రెడ్డి గారు పుట్టించిన దాని నుంచి తిరిగాడు మా ఆయన గారి పార్టీలో. భిక్షాల గారు వెనకమాల పెట్టినా ఉంటారు. ఇప్పుడు వరకు కూడా భిక్షాల గారు వచ్చారండి, ఆయన ఒక్కడే ఫోన్ చేయండి భిక్షాల గారు, ఆయన ఒక్కరు వచ్చి పలకరించారు సార్. అంతకు మించి ఇంతవరకు ఎవరో రాలా. నేను చేశారు అంటున్నాను, మీరు చేయలేదు అన్నప్పుడు వచ్చి ఏంటమ్మా అని నన్ను అడగాలిగా, ఎందుకమ్మా నీకు కష్టం వచ్చింది నన్ను అడగాలిగా, ఎందుకని రాలేదు మీరెవరు? మీరు చెప్తున్నారు సార్ మాకు వాళ్ళకి 10 సార్లు గొడవలు అయినాయి అని. 10 సార్లు గొడవలు అయినప్పుడు నేను మీ స్టేషన్లో ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్? నేను 10 సార్లు వచ్చి ఒక్కసారి నేను కంప్లైంట్ దారి గురించి ఇచ్చానా? మా ఆయన గారు ఇచ్చారా? లేదు. ఆ సాయిపులు అతను మా మీద ఏమైనా మీకు కంప్లైంట్ ఇచ్చాడా? నాగేంద్ర గారు పలానా నాగేంద్ర గారు దారి గురించి మా మీద గొడవ ఆడుతున్నారు ఏంటని వాళ్ళు ఏమైనా మా ఆయన గారి మీద ఇచ్చారా? మీ స్టేషన్లో ఏ స్టేషన్లో ఇచ్చారు మా ఆయన గారు చెప్పండి.